ఐపీఎల్ 2018 బీమా కవరేజీ ఎంతో తెలిస్తే వామ్మో అనాల్సిందే. ఐపీఎల్ 11వ సీజన్ బీమా కంపెనీలకు కాసుల వర్షం కురిపించింది. ఐపీఎల్ ఏంటి, బీమా కంపెనీలకు కాసుల వర్షం కురిపించడం ఏంటని అనుకుంటున్నారా? ఐపీఎల్ 11వ సీజన్ శనివారం ప్రారంభమై 27 వరకు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్ కోసం అన్ని కేటగిరీల్లో కలిపి ఏకంగా 2500 కోట్లకు ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకున్నారట. గతేడాది జరిగిన అన్ని కేటగిరీల్లో కలిపి 1300 కోట్లు కాగా ఈసారి మొత్తం రెట్టింపైంది. ఈ ఏడాది ఒక్కో ఐపీఎల్ జట్టుపై 40 కోట్ల బీమా తీసుకున్నారు. అంతేకాదు, ఐపీఎల్ ఈవెంట్ కోసం ప్రసార మాధ్యమాలు తీసుకున్న బీమా కవరేజీ ఎంతో తెలుసా? 1500 కోట్లు. ఈ కవరేజ్ కూడా ఇందులోనే ఉండడం విశేషం. ఇంత పెద్ద మొత్తంలో బీమా తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఏదైనా కారణం చేత ఐపీఎల్ మ్యాచ్లు రద్దయినా లేక ఆలస్యమైనట్లయితే తద్వారా వాటిల్లే నష్టాన్ని భీమా పరిహారం రూపంలో పూడ్చుకునేందుకు కంపెనీలు ఇంత పెద్ద మొత్తంలో భీమా తీసుకున్నాయి. మ్యాచ్ల సమయంలో ఆటగాళ్లకు అయ్యే గాయాలకు కూడా కవరేజ్ ఉంది. అంతేకాదు, ఆటగాళ్ల ఫీజుల నష్టంపైన కూడా ఈసారి భీమా తీసుకోవడం విశేషం. పరిహారం కోసం క్లెయిమ్లు ఎక్కువ అవడంతో ఈ ఏడాది భీమా సంస్థలు పాలసీల ప్రీమియాన్ని పెంచాయి. ఇక ఐపీఎల్ 2018 సీజన్ ప్రైజ్ మనీ విషయానికి వస్తే అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లతో పోల్చుకుంటే ఈ ప్రైజ్ మనీ చాలా తక్కువగా ఉంది. ఫిఫా, వింబుల్డన్ లాంటి టోర్నమెంట్లతో పోల్చుకుంటే ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లకు లభించేది మాత్రం చాలా తక్కువే అని తెలుస్తోంది. ఐపీఎల్ 11వ సీజన్లో విజేత జట్టుకిచ్చే మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా 56 కోట్లు. టోర్నీ విజేతగా నిలిచిన జట్టు మొత్తానికి కలిపి ఇచ్చేది 26 కోట్లు. రన్నరప్కు అందులో సగం అంటే 13 కోట్లు అందిస్తారు. ఇక ప్రతి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్, అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన ఆటగాళ్లకు బహుమతులు ఇస్తారు. ఇవన్నీ కలుపుకుంటే 56 కోట్లు.